డోలో 650 రాసినందుకు 1000 కోట్లు వైద్యులకు తయారీ సంస్థ తాయిలాలు ఇక మెడికల్ మాఫియా సంబంధించి ఏం జరుగుతో ఇప్పటిదాకా చెప్పిన సో అదే వార్తను టార్గెట్ ఆ ముగ్గురు మేడం అపాయింట్మెంట్ ప్లీజ్ సోనియా గాంధీని కొన్న రాష్ట్ర నేతలు హస్తనం చేరుకున్న హస్తం పంచాయతీ ठागूर रेवंत सुनील पै फिर्याद सिद्धम पार्टी नुंचि पंपिस्तुन्नारंटू सुनील रिपोर्ट इप्पटिके कोंदरु सर्पंचुलु एंपीडीसीलु जंप सो मैडम सोनिया गांधी अपॉइंटमेंट गुरिंचि मैडम केदो अनारोग्य समस्यलु उन्नायट पम्म रेंडोसारि कोविड बाधपड्डारु वच्चिंदि कदा वच्चिंदि केसीआर वेस्ट फेलो आफ् इंडिया अरे परिशानंदिगा नीदि विजयनगरमा तेलंगाण हैदराबाद बदप्रदेशं सिद्धमा प्रजल कोसं गूंडालुगा मारुतां आगो टीआरएस पालनलु बोंद पेडतां जनगाम सभलो जनगाम सभा तो जंडू बाम रास को का तपदु बीजेपी राष्ट्र अध्यक्ष बंडी संजय अते बेस्ट फेल ऑफ इंडिया कोर्ते इतलो उस्ता अंतर निजंग उस्ता उस्ता निजंग उस्ता 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 उदले उस्ता उस्ता दे उदो दे अटे मन नाकु दिलवा दिया इतला अंड कने उस्ता उस्ता ना नु वेस्ट फेल ऑफ इंडिया अन कोर्ते केसीआर पेर उस्ता दे अटे गूगल पे एवर कोटना कोड उस्ता दे अटे गूगल गटटले इस्ने मन काकनी इतला अन्नी अदि एं जरिगिंदो तेलदु गानी वेस्ट फेल ऑफ इंडिया अन कोर्ते केसीआर पेर उस्ता दे अयिते निन्न जनगामलो नाकु बाधा अनिपिस्तुंदि मन मुख्यमंत्री मन काकना అయితే నిన్న జనగామలో బండి సంజయ్ పాదయాత్ర జనగామకి ఎంటర్ అయిన సందర్భంలో నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉద్రిక్త వాతావరణం జనగామ పట్టణం అంతా ఓకే సో వైన్ షాపులు బంద్ చేసిల్లు బార్ రెస్టారెంట్ బంద్ చేసిల్లు ఇక పోలీసులకు నిన్న మొన్న బండి సంజయ్ దేవరపల్లిలో జరిగిన దాడి తర్వాత ఆయన డీజీపీకి ఫోన్ చేసి సీరియస్ అయ్యింది కాబట్టి ఆ పోలీసు అధికార యంత్రాంగం నుంచి వరంగల్ సీపీకి ఏ ఆదేశాలు వచ్చినాయో తెలియదు కానీ నిన్న జనగామ మొత్తం కూడా ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది బండి సంజయ్ పాదయాత్ర నేపథ్యం తర్వాత అక్కడ మునుగోడులో కూడా మునుగోడులో ఇక టిఆర్ఎస్ నాయకులు ఉంటారు కదా నాయకులక్కడ పోలీసుని వెతికంటారు అదే ఇక టిఆర్ఎస్లు ఎవర 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 ఎవర్ని కలుస్తున్నారో ఎవర పోతా ఉన్నారు ఇక వాళ్ళ సెల్ ఫోన్లు ట్యాప్ ఫోన్లు మాట్లాడుకునే పరిస్థితిలే ఉండదు ఈ ఇంటి ఇంట్లోకి వెళ్లి బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు సార్ పోయిండు మెల్ల ఇప్పుడు ఇప్పుడైతే మరి ఇక్కడ సైడ్ పోయిండు ఈ గల్లీలో కాంగ్రెస్ లీడర్ ఒకట్లో ఒక ఇల్లు అయితే ఉండే మళ్ళీ ఇక్కడ గల్లీలో పోయినట్టే బీజేపీ లీడర్ ఇల్లు ఉండే సార్ మెల్లగా మరి ఇక్కడ ఈ లీడర్ కొంచెం పరిచయం ఉన్నది ఇక్కడ వార్డ్ మెంబర్ ఇట్లా అవుతుందని చెప్తున్నాడు ఏ ఇక హుజరాబాద్లో ఘోరమన్న మీకు తెలుసు హుజరాబాద్లో పోలీస్ చేసిన పని చూస్తే నేను హుజరాబాద్లో ప్రత్యక్షంగా చూసినా కదా కార్యకర్తలేనా ఏమన్న ఇక హుజరాబాద్లో ఎంత ఘోరం అంటే పార్టీ కార్యకర్తలేనా ఏమన్న కార్యకర్తలు కాదు ఎంత దారుణమైన కుట్రలు అంటే అక్కడ ఒక 5-6 సీఎల్ పనిచేసింది కదా అక్కడ వాళ్ళు చేసిన పని చాలా దారుణం ఎలక్షన్ తర్వాత మునుగోడు కూడా ఆ ప్రయత్నం చేస్తారేమో ఓకే ఇప్పుడు సహజంగా ఏమవుతుందంటే ఒక నాయకుల పని అయిపోయింది గ్రామస్థాయి క్యాడర్ పని అయిపోయింది పబ్లిక్ కూడా ఉదాహరణకు నేను ఏమంటా అంటే నాకు ఇష్టం ఉండే సరే అప్పుడు ఇప్పుడు నేను చాయ్ బండి కాను లేకపోతే బెల్ట్ షాప్ కాను కళ్ళు మండవ కాను ఏమంటా అంటే ఏందే ఏం సంగతి ఎట్లుండదు ఊళ్ళే మీ వాళ్ళకి ఏమనుకుంటారా అని చెప్పేసి మాట్లాడినప్పుడు అంత ఇటల రాయందర అంటారు కానీ మా వాళ్ళు అంటారు లోపల ఇంటర్నల్గా అంటారు కేసీఆర్ టీఆర్ఎస్ మనం పైసలు తీసుకోవాలి కానీ ఇట్లా నా పిల్లలు కూడా అదే మాట అన్నది కాదే మా నాయన కూడా అట్లే అంటాడు కాదే అని ఇట్లా అన్నాను చూసినావా వీళ్ళ కుటుంబం అంతా కూడా రేపు టీఆర్ఎస్ ఇటలాయన కొట్టేస్తారు అనేది ఇంట్లో చుట్టుపక్కల ఉండి ఉంటాడు పబ్లిక్ మాట్లాడుకుంది కూడా ఇని ఆ రాత్రి రాత్రి 11 గంటలకు 12 గంటలకు వస్తారు తలుపు కొడతారు పోలీసులు తలుపు కొట్టి రామ్మ అని చెప్పి తీసుకుపోయి లోపలిస్తారు పోలీసులు తీసుకుపోతారు పోలీసులు తీసుకుపోడే ఎందుకు తీసుకుపోయండి ఏంది ఏం కదా అని చెప్పేసి వీళ్ళు అయితే ఏం లేదమ్మా ఒక చిన్న కేసు వచ్చింది పిటిషన్ వచ్చింది మేము మాట్లాడతాను మాట్లాడి పంపిస్తామని తీసుకుపోతారు రాత్రి అంతా కూర్చొని ఏం చేస్తారు అంటే పలానా నీకు నీ మీద ఒక 5 ఏళ్ల కింద ఆ గోడ పంచాయతీ ఉంటామని పిటిషన్ పెట్టుండే దానిమీద లేకపోతే నీకు గెట్టు కాడ పలానా ఆయనతో పంచాయతీ ఉండే భూమి కాడ లేకపోతే వెనకడ ఎప్పుడో నీ అత్తగారులో ఈ కేసు పెట్టుండే అని చెప్పేసి మొదలు పెట్టి నీ తమాషాలు నీ ఆటలు నీ వేషాలు ఏమనుకుంటున్నావు నువ్వు కేసీఆర్తో మాట్లాడేంత ఇదా అదా అని చెప్పి స్టార్ట్ చేసి ఆ జగన్ పాపం లోపల 11-12 అయితే గజ్జ గజ వంగుతాడు లోపల ఈ లోపల తెల్లారు 7-8 అనవసరంగా 7-8 కాగానే ఏం చేస్తారు వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తారు ఎవరో ఒకరు వచ్చేసి సార్ సార్ మా ఆయన అనగానే మీ ఆయన ఉన్నాడమ్మా మంచిగా ఉన్నాడు లోపలనే ఉన్నాడు అని చెప్పేసి ఏం మీ ఇట్లా చేసిన అట్లా చేసిన కసిపిల్లు డంకించిన తర్వాత అలాగే ఒక ఎస్ఐ బయటకు వస్తారు ఇట్లా పోలీసు నెలకి ఎస్ఐ బయటకు వచ్చి ఏం లేదు మీ ఊళ్ళో పలానా వెంకరెడ్డి అంటే ఉన్నాడు లేకపోతే పలానా మల్లారెడ్డి ఉన్నాడు ఆయన పట్టుకుని రాబా అని చెప్తే సీఏ గారు ఇంటర్ పో ఆ మల్లారెడ్డి ఎవరు టిఆర్ఎస్ నాయకుడు మల్లారెడ్డి దగ్గర పోగానే మల్లారెడ్డి ఏమంటాడు ఏ మీ ఊరు మీరేమని అంటే ఓంటి నేను ఎట్లా వస్తానా అని అత్త ఇప్పుడు నన్ను ఊకరు మా పార్టీలు అందరూ నన్ను తిడతారు అని ఆయన అంటాడు ఆయన అనగానే లేదురా మా ఊరిని కాలు ముక్త ఏళ్ళు ముక్త నేను పార్టీకి వేయిస్తా అని చెప్పేసి దండం పెట్టి ఒట్టేయించుకొని పసుపు తెచ్చి బియ్యం తెచ్చి ఒట్టేయించుకున్నాక మెల్లగా ఆయన వచ్చేసి సార్ మీకు ఎవరు దొరకలేదు సార్ మా కార్యకర్త మేమే దొరికినాము సార్ అని దబాయించి పోలీసులను తిట్టినాడు చేసి ఆయన తీసుకుని వస్తాడు లేకపోతే ఏంది పరిస్థితి ఈ రకమైన కుట్రలు జరిగినాయి ఇక మామూలు కాదు ఇది ఇంటెలిజెన్స్ పోలీసులు ఉండి మనుషులు ఏం మాట్లాడుకుంటారు గలీజు ఉంటుంది సో పోలీస్ స్టేషన్ దుర్మార్గాలు ఇక మునుగోలు కూడా మునుముందు ఉంటాయి అవన్నీ అటువంటి అన్ని ఉంటాయి